నేటి సరికొత్త మగాడు మిలీనియల్ పురుషుడు. మగాడు అనే పదానికి నేటి యువ మిలీనియల్స్ ఏమర్థం చెప్తున్నారు? సంపాదన షికార్లకే కాదు కుటుంబ ఉన్నతికి పాటుపడటానికి నేటి యువత సయ్యనే అంటోంది. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నదమ్ముడిగా, మంచి కుమారుడిగా, అంతేకాదు తన జన్మభూమి ఉన్నతికి చేతనైనంతగా కృషి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు నేటి మిలీనియల్ యువత. ఇంతకీ ఎవరి మిలీనియల్స్? మిలీనియల్స్ అంటే ఏంటో ముందుగా ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగానే తెలుసుకోవాలి. దీని గురించి నేను క్రితం చేసిన ఎపిసోడ్ చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. బ్రీఫ్గా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 1981 నుంచి 1997 మధ్యన జన్మించిన వారు, ఈ తరం వారు జనరేషన్ వై, మిలీనియల్స్ లేదా మిలీనియల్ జనరేషన్ అని అంటాం. వీరు 22 నుంచి 37 వయస్సు ఉన్న ప్రస్తుత యువత అని చెప్పొచ్చు. ఆర్జనాపరులైన వీరి సంఖ్య మన దేశంలో 44 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఇంతకీ ఉత్తమ మిలీనియల్ పురుషులు ఎవరు, ఎలా ఉన్నారు? ప్రేమ, పెళ్ళి, పిల్లలు, ప్రవర్తన, అభిప్రాయాలు, ఇలా ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మగాడు ఎవరు? ఎవరు మగాడు? మంచి చెడు విచక్షణ ఉన్నవాడు మగాడు. కన్నతల్లి మాట జవదాటనివాడు మగాడు. తోడబుట్టిన చెల్లికి జీవితాంతం రక్షణ కల్పించే సత్తా ఉన్నవాడు మగాడు. కలిసి తిరిగే ప్రేయసితో కడవరకు నడిచేవాడు మగాడు. కట్టుకున్న భార్య కంట్లో కన్నీటి చుక్కలు రానివ్వనివాడు మగాడు. తన కళ్ళ ముందు నడుస్తున్న ఆడకూతురులో అమ్మను చూసేవాడు మగాడు. బయలాజికల్ డిఫరెన్స్ని బట్టి కేవలం మగాడు అనే విధానాన్ని నేటి మిలీనియల్ యువత అంగీకరించడం లేదు, సింపుల్గా కొట్టిపారేస్తోంది. ఇంతకీ నేటి మిలీనియల్ యువతలో నేటి మగాడు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు చాలా గంభీరంగా, దర్పంగా, కాస్త దూరం దూరంగా వ్యవహరించే మగాడి క్యారెక్టర్ కాస్త మారిపోయింది. కన్నవారి మమకారంతో కలిసిపోతుంది, ప్రేయసుతో ఒదిగిపోతోంది, కూతురితో మంచి స్నేహితుడిగా వ్యవహరిస్తోంది, భార్యతో అనురాగాన్ని పంచుకుంటోంది, బాస్గా అండగా నిలుస్తోంది. ఈ నేటి సరికొత్త మిలీనియల్ పురుషుడు ఎలా ఉంటాడో మరిన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో సిబిఆర్ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను మనం చూసాం. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ వీరు అన్ని రకాల లావాదేవీలను ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్న ప్రస్తుత కాలంలో ఈ టెక్నాలజీని తల్లికి కూడా కాస్త పరిజ్ఞానాన్ని అందించి చూడండి. తల్లిని కూడా టెక్నాలజీ పరంగానూ కాలంతో తమతో పాటుగా తీసుకుని వెళితే తమ నాలెడ్జీని మృదువుగా అమ్మతో షేర్ చేసి చూడండి. కొత్త ధోరణులకు అలవాటు పడేందుకు తల్లికి సహకరించి చూడండి. ఆమె కళ్ళల్లో మెరుపును చూడండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు, అంటే స్త్రీలను పూజించమని. అంతకాకుండా వాళ్ల బ్రతుకుని వాళ్ళని బ్రతకనివ్వటంలోనే అసలైన అర్థం ఉంది. వాళ్లలో ఒక అమ్మని, ఒక అక్కని, ఒక చెల్లిని చూడగలగటం నేటి మగాడి లక్షణం. అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు పైన ధైర్యంగా సంచరించగలిగినప్పుడే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. ప్రతి అమ్మాయిలోనూ అమ్మను చూడగలిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లేనని నేటి మిలీనియల్ యువత గ్రహించారు. ఒక అమ్మాయిపై తప్పుడు ఆలోచన వస్తే ఆ చెడ్డ ఆలోచనను మైండ్లోనే చంపేసేవాడే అసలైన మగాడు. మనిషిలోని మగాడికి మృగాడికి మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకొని విచక్షణతో వ్యవహరించడమే ఏ తరంలోని యువతైనా చేయాల్సింది. ఉత్తమ పురుషుడు ఎలా ఉండాలో ఇంకా బాగా అర్థం కావాలంటే అమ్మతో కలిసి బజార్కలా వెళ్ళిరండి, అక్కతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి, చెల్లితో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళండి. ఏదో మమ అన్నట్టు కాకుండా వీరు చిక్కినప్పుడల్లా వాళ్లతో బయట ప్రపంచంలో తిరిగిరండి. మీకే తెలుస్తుంది ఎలా ఉండకూడదో. అవును, స్త్రీలతో ఎలా నడుచుకోవాలో ఇంటి నుండే మొదలవ్వాలి. ఇళ్ళే ఒక పాఠశాలగా చేసుకోండి. ఎందుకంటే ఆకాశంలో సగమైన వాళ్ళు అవకాశాల్లోనూ సగమవుతున్నారు. అందుకే ఈ ప్రస్తుత కాలంలో చదివే కాలేజీలో కావచ్చు, చేసే ఉద్యోగంలో ఆఫీసులోనైనా కావచ్చు, చేసే వ్యాపారంలోనైనా, శ్రమ చేసే కార్ఖానాలోనైనా, ఇలా ఎక్కడికి వెళ్ళినా మహిళలు తారసపడుతూనే ఉంటారు, ఉంటూ ఉంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో అక్కడున్న స్త్రీలను గౌరవిస్తూ ముందుకు సాగిపోయే మనస్తత్వం అలవడాలి. స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి, లేదంటే చేసే పనిలో టీం వర్క్ ఉండదు. పనిలో ఆటంకాలు, విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే మహిళలు అంటే రెండవ తరగతి పౌరులుగా ట్రీట్ చేసే తత్వం పోయి సమానత్వ భావాన్ని నింపుకుంటే, వనితలను మంచి మిత్రులుగా మలుచుకుంటే మీరు విజయం సాధించిన వారవుతారు. ఫ్రెండ్లీగా సమానత్వ భావాన్ని కలిగి ఉన్న వీరే అసలైన పురుషులు, ఉత్తమ పురుషులు అంటోంది నేటి మిలీనియల్ యువత. ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాడనే దుర్మార్గానికి చెక్ పెట్టేదే నేటి యువతరం. నిజంగా ప్రేమించడానికి, ప్రేమిస్తున్నా అనే భ్రమలో బ్రతకడానికి మధ్య ఉన్న తెలుసుకునే తేడా తత్వం అలవడాలి. అప్పుడే ఈమె నాకే సొంతం, ఎవరికీ దక్కకూడదనే సగ్గట్టు పొసెసివ్ మగాళ్ల సంకుచిత భావజాల నుంచి స్వచ్ఛంగా ప్రేమించండి డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే విశాలమైన దృక్పథంతో వ్యవహరించే మిలీనియల్ మగాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రేమించుకున్నాక పొరపాటును, గ్రహపాటును, ఏవేని మనస్పర్ధలు వస్తే చాలా హుందాగానే బ్రేకప్ను చెప్పేస్తున్నారు. ఇంకొందరు బ్రేకప్ పార్టీలను కూడా జరుపుకుంటున్నారు. మిలీనియల్స్ ప్రేమ విషయంలోనే కాదు, పెళ్లి విషయంలో కూడా బ్రేకప్లు చెప్పుకోవటం ప్రస్తుత కాలంలో సరాసరిగా ఎక్కువైందనే గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. అవును, విడాకుల రేటు కూడా ముందు కాలం కంటే ఇప్పటి కాలంలో చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. నేనెక్కువ అంటే కాదు, నేనెక్కువ అనే తత్వం, నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటలు, పంతాలు, పట్టింపులు, చిట్ట చివరికి నీకేం తక్కువరా, నువ్వు మగాడివి వదిలే అని రెచ్చగొట్టే స్నేహితులు, అన్నీ వెలసి విడాకులు. వదిలేస్తేనే మగతనమా? కానే కాదంటోంది మిలీనియల్ సూత్రం. సంసారాన్ని నిలబెట్టుకుంటేనే అసలైన మగాడివి అని అర్థం చెప్తోంది. దీనికోసం కాస్త ఓపిక, అర్థం చేసుకునే తత్వం, సమానత్వ భావజాలం ఉండటం చాలా అవసరం. గతంలోలాగా నేనింతే, ఇలాగే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, సర్దుకుపోవడమా, నాన్సెన్స్ అనే రోజులు సగటు భావాలు మసిబారిపోయాయి. ఇంటి పని, వంట పని, పిల్లల పని చేస్తూ తలమునకలవుతున్న ఇల్లాలు కూడా మనిషే. నేటి కాలంలో భర్తలతో పాటుగా భార్యలు కూడా ఉద్యోగాలను చేస్తున్నారు. ఇంత చేస్తున్న భాగస్వామిని ఆ మాత్రం అర్థం చేసుకోకపోవటం పురుష లక్షణం కాదంటోంది నేటి తరం. ఇక బిడ్డల విషయానికి వస్తే, పుట్టబోయేది ఆడపిల్లైనా మగపిల్లాడైనా తమకు డబుల్ ఓకే అని ధీమాగా చెప్పేస్తోంది నేటి మిలీనియల్ యువత. లింగ వివక్షకు ఆమడు దూరంగానే ఉంటోంది. నేటి తరం కేవలం ఉద్యోగాలకే పరిమితం అవ్వాలని అనుకోవటం లేదు, ఎంటర్ప్రెన్యూర్గా అవతారం ఎత్తాలని అనుకుంటోంది. ప్రవాహంతో పాటుగా వెళితే కిక్కేముంది, ప్రవాహానికి ఎదురీది తనను తాను నిరూపించుకోగలిగినప్పుడే నువ్వు అసలైన పురుషుడివవుతావు అని అంటోంది. ఈ ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఎలా? నేటి ట్రెండ్ ప్రకారం ఎంజాయ్ చేయి, కానీ నీ హద్దులను నువ్వు తెలుసుకో, హద్దులను తెలుసుకొని మసులుకో అని చెప్తోంది. అవును, నేటి మిలీనియల్ యువత ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ ఎంజాయ్ చేయండి, కానీ హద్దుల్లో ఉండండి. ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా బాధ్యతలను మరవద్దు. ప్రేమ వ్యవహారాలైనా, బండి డ్రైవింగ్ చేసేటప్పుడైనా, ఏదేని హద్దుల్లోనే పద్ధతి ప్రకారమే ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. మార్చి 8న మహిళల దినోత్సవం లాగానే నవంబర్ 19వ తేదీని పురుషుల దినోత్సవంగా ప్రకటించారు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మిలీనియల్ పురుషుల దినోత్సవంగా జరుపుకోవటం ఎంతైనా ముదావహం. కాస్త సున్నితంగా ఆలోచిస్తే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మిలీనియల్ పురుషులు ఉత్తమ పురుషునిగా జరుపుకుంటే ఈ ప్రపంచంలో సంతోషం, శాంతి ప్రతి చోట నెలకొంటుంది, భూమి స్వర్గమవుతుంది. నువ్వు ఇబ్బంది పడకుండా, నీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండటమే నిజమైన మిలీనియల్ పురుషుడికి అసలైన అర్థం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.